కన్జంక్టివైటిస్ ఏదైనా కానీ ఇమీడియట్గా కంటి డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. నా పేరు మౌళి కృష్ణ, నేను ఐ స్పెషలిస్ట్ని, షోర్ విజన్ ఐ హాస్పిటల్ తెనాలిలో కన్సల్టెంట్ని. మొదటిగా కళ్ళ కొలక వచ్చిన వారికి చికిత్సా విధానాల గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యమైనది క్లీన్లీనెస్ అంటే కళ్ళను శుభ్రపరచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువసార్లు వీలైతే అన్నిసార్లను కళ్ళను కాచి చల్లార్చిన నీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కంటిలో ఉండే బ్యాక్టీరియల్ కానీ వైరల్ లోడ్ కానీ తగ్గుతుంది. రెండవది, కంటిని బాగా ఎక్స్పోజ్ చేసి తెరిచి ఉంచడం. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. కళ్ళకలక ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కళ్ళకలక వచ్చిన వ్యక్తుల కళ్ళల్లోకి చూస్తే ఈ వ్యాధి అంటుకుంటుందనేది అపోహ మాత్రమే. సాధారణంగా కళ్ళకలక వచ్చిన వాళ్లను కళ్ళజోడు పెట్టుకోమని బలవంతం చేస్తూ ఉంటాం. అలా పేషెంట్ కళ్ళజోడు పెట్టుకున్న తర్వాత ఆ వ్యక్తికి దగ్గరగా తిరుగుతూ ఉంటారు. నిజానికి పేషెంట్ తాకిన వస్తువులను మనం తాకడం, అవే చేతులను కళ్ళల్లో పెట్టుకోవటం వల్లే ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన కళ్ళకి చేరుకొని కళ్ళకలక వస్తుంది. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, 1, క్లీన్లీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్గా హ్యాండ్ హైజీన్ చేసుకోవటం, శానిటైజర్తో కానీ సోప్ వాటర్తో కానీ వాష్ చేసుకుంటూ ఉండాలి. కళ్ళకలక మనకు ఎలాగో వచ్చింది కాబట్టి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. సపరేట్గా ఉండి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తే ఎవరికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. పేషెంట్ బట్టలను ప్రతిరోజు ఉడికించిన నీటిలో మరియు డెటాల్ కానీ సేవలాన్ కానీ వేసిన నీటితో వాష్ చేస్తూ ఉండాలి. పేషెంట్ వాడిన పిల్లో కవర్స్ని కానీ బెడ్షీట్ని కానీ తరచూ మారుస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా ఐస్ బ్లింక్ చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే కళ్ళు పడారిపోయి కంటి చూపుపై తీవ్ర ప్రభావం పడుతుంది. కళ్ళపై ఎక్కువగా లైటింగ్ పడకుండా చూసుకోవాలి. టీవీని కనీసం 10 అడుగుల దూరం నుంచి చూడటం మంచిది. చదివే పుస్తకాన్ని కళ్ళకు 2 అడుగుల దూరం పెట్టుకోవటం మంచిది.